हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल सन्नी ऑडियोस मन अहूजा ब्रांड वारी बीटीजे 10,000 टू जोन एम्पलीफायर गुरी मैं तेजक फ्रेंड्स टू जोन एम्पलीफायर अने डीजे वे टाप्स कोसम नागु टाप्लक बेस्ट फ्रेंड्स एम्पलीफायर गुरी तेसकने मुझे मन कोई विषय गुरी माटडक फ्रेंड्स चला मंदिर डीजे फ्रेंड्स वाल प्रॉब्लम्स उठर अवेम प्रॉब्लम्स अंटे डीजे वे टाप्स स्पीकर कालिपोयिनायि अंटे रेंडु मूडु प्रोग्रामलके कालिपोतुन्नायि प्लस एंटे माला हेचेफ्लु हेचेफ्लु कूडा कालुतुन्नायि अनि चाला मंदी प्रॉब्लम्स अयिते फेस चेस्तुंटारु आ प्रॉब्लम कु चाला कारणालु उन्नायि फ्रेंड्स मनं डीजेलो मूडु फ्रीक्वेंसीलकु चेंदिन स्पीकर्लु वाडतां फ्रेंड्स अवेंटियो इप्पुडु मनं चूद्दां फ्रेंड्स बेसलु टापलु हेचेफ्लु मुंदुगा बेसलु बेसल नुंचि मनकि एमोस्तदि फ्रेंड्स बेस वस्तुंदि अयिते ई बेसललो मनं एं चेस्तां बेस स्पीकर्लु वेस्तामु आ बेस स्पीकर्लु अंटे लो फ्रीक्वेंसी स्पीकर्लु अन्नट्टु मनं बेस रावालनि चेप्पेसि क्रास् ओवर् पेट्टि मरि लो फ्रीक्वेंसी तीसुकोनि ई बेसलकु इव्वडं जरुगुतुंदि एंदुकंटे एक्कुव बेस रावडानिकि వాడతాం ఇందులో మనకు కావాల్సింది కాలి బేస్ మాత్రమే మీరు వేరే కనెక్షన్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇందులో మిడ్ కానీ హెచ్ఎఫ్ కానీ రాదు ఇందులో ఓన్లీ బేస్ మాత్రమే వస్తుంది అందుకోసం బేస్ స్పీకర్లు వాడతాం ఆ బేస్ స్పీకర్లను ఏమంటారు అంటే లో ఫ్రీక్వెన్సీ స్పీకర్స్ అంటారు మీరు చూడండి ఫ్రెండ్స్ బేస్ స్పీకర్ల మీద LF18 LF21 LF15 LF12 కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ LF అంటే లో ఫ్రీక్వెన్సీ అంటే బేస్ అంటే బేస్లలో లో ఫ్రీక్వెన్సీ స్పీకర్లు మాత్రమే వాడాలి ఫ్రెండ్స్ తర్వాత టాప్స్ టాప్స్లలో మనకి ఏం కావాలి మిడ్ రావాలి ఆ మిడ్ రావాలంటే దానిలో టాప్లలో మనం మిడ్ స్పీకర్లు వేయాలి మిడ్ స్పీకర్లు అంటే ఫుల్ రేంజ్ స్పీకర్స్ మిడ్ రేంజ్ స్పీకర్స్ అవి అంటే ఇందులో బేస్ అనేది తక్కువ వస్తుంది ఫ్రెండ్స్ వాయిస్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మిడ్ స్పీకర్లు ఈ టాప్లలో వేయాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే లో ఫ్రీక్వెన్సీ స్పీకర్లు వేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇందులో మిడ్ రాక బేస్ రావడం జరుగుతుంది అంటే మిడ్ రాదని కాదు వస్తుంది కానీ తక్కువ రావడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుంది సౌండ్ పెంచమని వాళ్ళు డీజే పెట్టుకున్న వాళ్ళు సౌండ్ పెంచమని అడుగుతారు దానివల్ల మనం సౌండ్ పెంచిన కొద్దీ మిడ్ రాకపోగా అందులో మనం ఫిట్టింగ్ చేసిన నెట్వర్క్ మీద కానీ హెచ్ఎఫ్ మీద కానీ లోడ్ పడి ఇవి రెండు కాలిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి టాప్లలో మిడ్కి సంబంధించిన స్పీకర్లు వేయడం చాలా ఉత్తమం అవి కూడా ఫుల్ రేంజ్ స్పీకర్స్ మిడ్ రేంజ్ స్పీకర్లే వాడాలి లో ఫ్రీక్వెన్సీ స్పీకర్ అస్సలే వాడకూడదు టాప్లలో ఈ టాప్లకు వాడే యాంప్లిఫైయర్స్లలో బేస్ ట్రబుల్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నవి తీసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే మనకు టాప్లలో బేస్ అవసరం లేదు కాబట్టి బేస్ని మనం ముందే యాంప్లిఫైయర్లో తగ్గించుకొని పెట్టేసుకుంటే ఇక బేస్ టాప్లలోకి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి టాపులు చాలా సేఫ్గా నడుస్తాయి ఈ టాపులలో నడపడానికి ఏది బెస్ట్ స్పీకర్ అంటే ఈ స్పీకర్ బ్రాండ్ వచ్చేసి అహూజా దీని మోడల్ నేమ్ SK15FRX దీనిలో FRZ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ FRX అయితే చాలా బెస్ట్ ఈ స్పీకరు 15 ఇంచ్ స్పీకరు అయితే దీని వాటేజ్ వచ్చేసి 200 వాట్స్ 200 వాట్స్ మిడ్ క్లారిటీ అయితే పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్పీకర్ వెయిట్ 5 kgs వెయిట్ కూడా చాలా తక్కువే మనం టాప్లలో ఫిట్ చేసుకున్నప్పుడు టాప్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్పీకర్ రేట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 2900 ఉండే ఫ్రెండ్స్ 2900 ఇప్పుడు పెరిగితే ఒక 200-300 పెరిగి ఉండొచ్చు ఇలాంటి స్పీకర్లతో 4 టాపులు ఫిట్ చేసుకొని అందులో ఈ క్యూబిక్స్ హెచ్ఎఫ్లు వేసుకుంటే నెట్వర్క్ తోటి చాలా ఎక్సలెంట్ టాపులు తయారవుతాయి ఫ్రెండ్స్ ఒకసారి వీటిని ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవి నేను వాడుతున్నాను ఆల్రెడీ ఈ 4 టాప్లకు పర్ఫెక్ట్ యాంప్లిఫైర్ ఏది అంటే ఈ బీటీజెడ్ 10,000 మాత్రమే ఆ టాప్లకు పర్ఫెక్ట్ యాంప్లిఫైర్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఆ యాంప్లిఫైర్ గురించి రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఆ బీటీజెడ్ 10,000 యాంప్లిఫైరు ఈ యాంప్లిఫైర్ వచ్చేసి 1000 వాట్ యాంప్లిఫైరు 2 జోన్ యాంప్లిఫైరు
అయితే ఈచ్ జోను 500 అవుట్పుట్ అన్నట్టు. హౌస్ ఆ ప్రతి యాంప్లిఫైర్ కూడా 500 ఉంటే 1000 వరకు కూడా లోడు లేపుకుంటాయి ఫ్రెండ్స్. ఒక జోన్ మీద 1000, ఒక జోన్ మీద 1000 వేసుకోవచ్చు. ఇవి వచ్చేసి జోన్ ఏ మాస్టర్ వాల్యూము, ఇది జోన్ బి మాస్టర్ వాల్యూము, ఇది జోన్ ఏ మాస్టర్ వాల్యూమ్ కంట్రోలు, ఇది వచ్చేసి బేస్ అంటే ఏ ఛానల్కి ఆ ఛానల్, ఇది ట్రబుల్ వాల్యూమ్ కంట్రోలు, ఇది జోన్ బి మాస్టర్ వాల్యూమ్ కంట్రోలు, ఇది బేస్ కంట్రోలు, ఇది వచ్చి ట్రబుల్ కంట్రోలు. ఈ జోన్లలో ఏ జోన్కు ఆ జోన్కే బేస్ ట్రబుల్ కంట్రోల్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ స్విచ్, ఇది రీసెట్ బటన్. మనకి ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయితే బటన్ అనేది పైకి లేస్తుంది, మనము ప్రెస్ చేస్తే రిలీఫ్ అయిపోతుంది ప్రాబ్లం చూసుకొని. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అన్నట్టు ఈ లైటు. ఇది వచ్చేసి స్టీరియో మోనో ఆప్షన్ బటను. ఇది వచ్చేసి జోన్ ఏ, ఒక యాంప్లిఫైర్ కూడా ఆఫ్ పెట్టుకోవచ్చు. ఈ జోన్ ఏ బటను ఈ జోన్ ఏకి సంబంధించింది అన్నట్టు. ఇది జోన్ బి, ఒక యాంప్లిఫైర్ సరిపోదు అనుకుంటే ఒక యాంప్లిఫైర్ అందులో ఒక ఛానల్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఇది స్టీరియో మోడు మోనో మోడు. ఈ నాలుగు టాప్ల కోసం అయితే బెస్ట్ యాంప్లిఫైర్ ఫ్రెండ్స్. ఇందులో టొరాయిడ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, అవుట్పుట్ రెండు ట్రాన్స్ఫార్మర్లు, ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అప్రోక్స్లీ మనకు ఒక 40 kg వరకు ఉంటుంది యాంప్లిఫైరు. మనం పట్టుకోవడానికి కూడా హ్యాండిల్స్ అవి కంపెనీ వారు ఇవ్వడం జరిగింది. హీట్ ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మన బేస్ ముందే యాంప్లిఫైర్లో బేస్ కంట్రోల్ అనేది తక్కువ పెట్టుకుంటాం కాబట్టి ఎటువంటి ట్రబుల్ అనేది ఉండదు. ఇది బ్యాక్ వ్యూ, వచ్చేసి లైన్ అవుట్, ఇది లెఫ్ట్ టు రైట్ జోన్ ఏ జోన్ బి లేయర్, లెఫ్ట్ టు రైట్ లైన్ అవుట్స్. ఇవి లైనింగ్ అంటే 1/4 జాక్లకు సంబంధించినవి. ఇవి వచ్చి మోనో ప్యారలల్ స్టీరియో, ఇది ప్యారలల్లో మోనో ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి 36 DC మీద కూడా బ్యాటరీతో నడిపించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవచ్చేసి స్టీరియో ఇన్పుట్స్, మనం వాడే ఇన్పుట్స్ ఇవే కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ రైట్. ఇవి నాలుగు టాపులు వేసుకుంటే 4 ohms మీద, ఈచ్ వన్ ఛానల్కు 4 ohms మీద ఇచ్చుకుంటే నాలుగు టాపులు పర్ఫెక్ట్ నడుస్తాయి ఫ్రెండ్స్. దీని పవర్ కార్డ్ కూడా మంచి హెవీ పవర్ కార్డ్ ఇస్తారు. మళ్ళీ యాంప్లిఫైర్ కొన్నప్పుడు దీంతో 1 year వారంటీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది యాంప్లిఫైరు మనం సేఫ్గా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు డీజేలలో ఎక్కువ కాంపిటీషన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంతకుముందంటే ఇంత కాంపిటీషన్ లేదు, ఈ కాంపిటీషన్కు పర్ఫెక్ట్ యాంప్లిఫైరు. ఓకే ఫ్రెండ్స్, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.